అండి, అందరికీ నమస్కారం. వేసుకునే డ్రెస్ దగ్గర నుంచి మనకు కట్టుకుపోయే లైఫ్ పార్ట్నర్ వరకు కూడా అన్ని విషయాల్లోనూ మ్యాచింగ్ మ్యాచింగ్ ఉండాలనుకునేది ఆ కాలం. కానీ మిస్ మ్యాచ్ అయినా సరే లైఫ్ని పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకోవాలనుకునేది ఈ కాలం. ఎస్, మిస్ మ్యాచ్ బట్ దిస్ ఇస్ ద రియల్ మ్యాచ్ అని అంటున్నారు మూవీ టీమ్. సో ఓవరాల్గా ఒక మంచి లవ్ స్టోరీ, ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అందరినీ ఎంటర్టైన్ చేయడానికి సినిమా మన ముందుకి December 6th వచ్చేస్తుంది. కాబట్టి ఈ సినిమా గురించి మనతో బోల్డ్ అని విశేషాలు చెప్పడానికి టీమ్ మెంబర్స్ రెడీగా ఉన్నారు. సో ఫస్ట్లీ డైరెక్టర్ నిర్మల్ కుమార్ గారు, నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాం. వణకం. సో ఐశ్వర్య, రాజేష్ ఇస్ హియర్, హాయ్. అండ్ అఫ్ కోర్స్ ఉదయ్ శంకర్ గారు, ద హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్, హాయ్ హాయ్. సో ఎస్, మిస్ మ్యాచ్ ఓవరాల్గా ఫస్ట్ నుంచి మేము కనెక్ట్ అయిపోతూ వచ్చాము మిస్ మ్యాచ్ టైటిల్కి, ట్రైలర్కి. అండ్ కనెక్ట్ అవ్వడానికి బేసిక్ రీజన్ వీళ్ళిద్దరే అని చెప్పాలి సార్. అఫ్ కోర్స్ వెనకాల నుండి నడిపించింది మీరే, కానీ మా క్యారెక్టరైజేషన్స్ అంత నచ్చేసాయి. సో కానీ ఒకటి ఫస్ట్లీ డైరెక్టర్ని అడగాలనుకున్నా, నిర్మల్ కుమార్ గారు, ఈ క్యారెక్టర్స్ ని బయట ఎక్కడైనా చూసారా లేదా మీరేనా? బాయ్స్ గర్ల్స్ కింద రూపం, లవ్ చేసే వాళ్ళకి రూపం, లిటిల్ బిట్ మిస్ మ్యాచ్ ఉంటుంది. మ్యారేజ్ తర్వాత ఎందుకు డివోర్స్ ఏదైతే వెళ్తున్నారు, అప్పుడు ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఆ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇద్దరు ప్రాబ్లం అవుతా ఎలా ఉంటుంది, ఒక లైన్ భూపతిరాజు సార్ చెప్పినారు, బాగా నచ్చింది, అందుకే ఇది తీస్తాం. మీ రియల్ లైఫ్ లో కూడా అలాంటి మిస్ మ్యాచ్లు జరిగాయా? అలాగ లేదు, అన్ని మ్యాచింగేనా? తలచదు ఒకటి జరిగేది, ఒకటి పోతే అక్కడ మిస్ మ్యాచ్ అవుతుంది, ఇక లిటిల్ బిట్ ఇన్సిడెంట్స్ లో అది జరుగుతుంది. ఇక అవునవును, అదైతే ఫిల్మ్ లో అడాప్ట్ చేస్తున్నాం. బట్ హీస్ ట్రయింగ్ హిస్ బెస్ట్ యాక్చువల్లీ, బాగా అర్థమవుతుంది సార్, నో ప్రాబ్లం. ఓకే, సో ఐశ్వర్య, రాజేష్, కౌసల్య కృష్ణమూర్తితో ఒక్కసారిగా ఒక్క సినిమాతోనే మొత్తం తెలుగు ప్రేక్షకులు అందరినీ మీ వైపు తిప్పేసుకున్నారు. అండ్ యా, క్రికెట్ బాగా ఆడారు, అసలు బౌలింగ్ అద్భుతంగా చేశారు, మేము అందరం క్లీన్ బౌల్డ్ అయిపోయాం ఫస్ట్ సినిమాకి. సో ఈసారి రెజ్లింగ్ ఏంటి సార్? ఇది మళ్ళీ ఆయన అడగాలనుకుంటున్నాను. కాదు, ఎందుకు ఆవిడ ఒక క్రికెటర్ని, ఒక రెజ్లర్ని ఇలా ఎందుకు చూస్తున్నారు? ఇది వచ్చి విలేజ్లో ఉండి ఒక అమ్మాయి రావాలి, రస్టిక్ గేల్ కావాలి. అప్పుడు హీరోయిన్ వెతుకున్నప్పుడు కౌసల్య కృష్ణమూర్తి అమ్మాయి చేస్తుంది, డౌన్ టు ఎర్త్ పర్ఫామ్ వచ్చి చెప్పవద్దు, బాగా చేస్తారు. మళ్ళీ మాట్లాడడం పోదు, రెజ్లింగ్ మీరు 3 మంత్స్ క్లాస్ వెళ్ళాలి, మీరు ట్రైన్ అప్ అయ్యేది, ఇది ముందు కెమెరా ముందు వచ్చి నిలిచి స్టార్ట్ కెమెరా అంటే వచ్చాము, అలా చేయముడి అని చెప్పినాము. ఎలా సబ్జెక్ట్ చెప్పండి నేను చెప్పినారు, భూపతిరాజు సార్ పోయి నైరెక్ట్ చేస్తున్నారు, డన్ అండ్ చేస్తాయి నేను చెప్పినారు. 3 మంత్స్ వెల్ ట్రైనింగ్ అయినారు. ఇప్పుడు మీరు వచ్చి నేషనల్ లెవెల్ ఎక్కడన్నా స్పోర్ట్స్కి పంపితే విన్ అయ్యి వస్తారు. నేషనల్ లెవెల్ కాదు కదా, గల్లీ లెవెల్ కూడా కాదు, అలాగ ట్రైన్ అప్ ఒక 4 దెబ్బలు వేసి పంపిస్తాను. ఈ డెడికేషన్ ఇది, అందుకే ఈ అమ్మాయి చూసాను. ఎందుకు మీలో అందరూ ఇలా స్పోర్ట్స్ పర్సన్ ని చూస్తున్నారు? వెరీ స్పోర్టివ్. మార్చుకునేలా ఉన్నారు మీరు. లేదు, ఇది బాగానే వెళ్తుంది, అప్పుడప్పుడు కొన్ని నేర్చుకోవచ్చు. సో యా, బికాజ్ ఐ లైక్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ డిఫరెంట్ రోల్స్, అండ్ నేర్చుకుని చేసే దాంట్లో ఒక సెపరేట్ హ్యాపీనెస్ వస్తుంది. మామూలుగా కెమెరా ఏదో యాక్ట్ చేసాము వచ్చాము అవన్నీ అందరూ చేసేదే కదా, డిఫరెంట్గా ఏదైనా చేస్తేనే ఏంటి అమ్మాయి అన్నీ చేస్తుంది అని ఒక, మీరు కూడా ఇప్పుడు అడుగుతున్నారు కదా, మీరు అది చేశారు ఇప్పుడు చేస్తున్నారు. ఇదే నేను నార్మల్గా పోయిన సినిమాలో కూడా హీరోని లవ్ చేస్తూ ఊరికే డాన్స్ చేస్తుంటే మీరు ఏమీ అడిగేవాళ్ళు కాదు. సో ఇట్ ఆల్వేస్ మ్యాటర్స్, లైక్ యూ టేక్ సమ్ ఎఫర్ట్స్, దానికి కొంచెం ట్రైన్ చేసి మనకు తెలియని విషయం నేర్చుకోవడం అనేది, ఇట్ గివ్స్ సమ్ కైండ్ ఆఫ్ లిటిల్ ఎగ్జైట్మెంట్ వస్తుంది. అవును, చేసేటప్పుడు ఆ రిజల్ట్ చూసినప్పుడు పా మనం కష్టపడ్డాం, దీనికి మంచి అప్రిసియేషన్ వచ్చిందంటే దానికంటే హ్యాపీనెస్ ఏం లేదు. సిద్ధునానా కూల్ బాయ్, గోల్డ్ మెడలిస్ట్ అక్కడ, గొడవ పట్టం కూడా తెలుసా? తెలుసు, ఏదైనా ఎన్నైనా గుర్తుంటాయి, జస్ట్ ఒక్క సెకండ్ చూస్తే చాలు, అది వాడి పవర్. ఎవర్రా అమ్మాయి? ఈ క్రౌడ్ లో కనిపించట్లేదు. క్రౌడ్ లో కాదమ్మా, రింగ్ లో.
ఫైటర్ ఏమనుకుంటున్నారో. సిద్ధుని తిన్నది చాలు, ఇక ఆపు. మరెందుకు గొడవ పడవు? ఇప్పుడు ఇద్దరు గొడవ పడితే ఒకటి గెలుస్తాడు, అది ఇద్దరు కాంప్రమైజ్ అయ్యారనుకో, ఇద్దరు గెలుస్తారు. నువ్వు నాకు కావాలి అంతే. కానీ నేను ఒక ప్రశ్న తీసుకొచ్చాను. టోటల్ బ్లాంక్. పెళ్లి కూతురులా ఉంది, మగరాయిలా ఉంది. నీకు ఎలా తెలుసు? ఆమె కోపం వస్తే కాళ్ళు చేతులు విరక్కొట్టేస్తుంది. అప్పుడు ఏం చేస్తావురా? ఆటకే గొడవకి తేడా తెలియని మనుషులు ఎంత చదువుకుంటే మాత్రం ఏంటి లాభం? మాకెవరికి నచ్చలేదు. నీ కుటుంబం నా కుటుంబం వీళ్ళంతా వదిలే, నువ్వేమనుకుంటున్నావు? ఎందుకంటే నీ లైఫ్ లో చివరి వరకు ఉండేది కుస్తీ మాత్రమే, సిద్ధు ఉండడు. ఈ దంగల మ్యాచ్కి మన పొంగల్ మ్యాచ్ ఏమైనా సెట్ అవుతుందరా? మ్యాచ్ బిగిన్స్. కానీ ఇంకొకటి ఏంటంటే, చాలా వరకు హీరోయిన్స్ కెరియర్ స్పాన్ తక్కువ ఉంటుంది కాబట్టి కంపారిటివ్లీ హీరోస్ వన్ మూవీ ఎట్ ఎ టైం చేసినప్పటికీ హీరోయిన్స్ మాత్రం కొంచెం నెంబర్ ఆఫ్ మూవీస్ అన్నీ గబగబా ఎక్కువ చేసేసుకోవడానికే ట్రై చేస్తూ ఉంటారు. బట్ ఇలా నేర్చుకోవడానికి కాస్త టైం తీసుకుని ఇంత చేయడం అనేది చాలా తక్కువ మంది చేస్తారు. బట్ మీకు అది ఓకేనా? నెంబర్ ఆఫ్ మూవీస్ తగ్గినా పర్వాలేదా? వెన్ యూ టేక్ టైమ్ టు ప్రాక్టీస్ అండ్ డూ ఇట్, ఇట్స్ ఓకే. గుడ్ ఫిల్మ్స్ చేయాలి కదండి. ఇప్పుడు 10 సినిమాలు చేసే దాంట్లోనూ ఒక 2-3 సినిమాలు మంచి సినిమాలు చేస్తేనే చాలు అని అనిపించుకుంటే చాలు కదా. డూయింగ్ 10 ఫిల్మ్స్ అండ్ నాట్ డూయింగ్ వెల్, డూయింగ్ 3 ఫిల్మ్స్, అట్లీస్ట్ 2 ఫిల్మ్స్ విల్ డూ వెల్. సో అది పర్సనల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది, మంచి సినిమా చేసామని ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఎస్, ఊరికే ఎందుకు గబగబా చేసి ఏం చేస్తుంది? వయసు అయిపోతుందనా అయ్యా? ఆబ్వియస్లీ యాక్చువల్లీ నో, యాక్చువల్లీ అదైతే ఉంది అవును. బట్ ఐ థింక్ సినారియోస్ ఆర్ చేంజింగ్. ఇప్పుడు ఏంటంటే, నా స్టార్టింగ్ కెరియర్లోనే నేను ఏం చేశానంటే ఇద్దరు పిల్లలకి తల్లిగా యాక్ట్ చేసేసాను. దాని తర్వాత స్కూల్ అమ్మాయిగా యాక్ట్ చేశాను. ఆఫ్టర్ 4 ఇయర్స్, ఆఫ్టర్ 4 ఇయర్స్ ఆఫ్ మై ఫిల్మ్ తర్వాత స్కూల్ అమ్మాయిగా చేశాను. సో ఐ రివర్స్లో వస్తుంది, అన్ని రివర్స్లో వస్తుంది. కాబట్టి ఏం చేస్తుంది అమ్మా ఏంటి అనేది కన్ఫ్యూజ్ చేసేసాను. కాబట్టి ఇట్స్ ఓకే. ఐ కెన్ సి ఇట్ ఇస్ హౌ యూ క్యారీ ద క్యారెక్టర్. ఇప్పుడు మదర్ క్యారెక్టర్ అంటే దాన్ని క్యారీ చేయాలి, రెస్లర్ అంటే రెస్లర్ని క్యారీ చేయాలి, స్కూల్ అమ్మాయి అంటే స్కూల్ అమ్మాయి లాగా క్యారీ చేయడమే. అండ్ వెన్ వన్స్ యూ క్యారీ ఇట్ రియల్లీ వెల్, ఏజ్ యాక్చువల్లీ డజంట్ మ్యాటర్. అవును, యూ ఆల్సో టెన్ టు లుక్ యంగ్ అండ్ స్వీట్ అండ్ చార్మింగ్. But you also have to maintain. Yes. Diet would, we could have cheyali. Ippudu kuda school amma laage kanipistunnaru vala. Avuna ante okay chudandi. Uday Shankar garu chaala cool ga unnaru character tagatte. Yes. Cool guy. Character world lone undam ani fix ayi. Actually indaka Aishwarya cheppinatta reverse strategy mee career lo kuda adhe jarigindani naaku anipistundi. Ee reverse strategy ante general ga hero ante oka commercial movie entry ivvali tarvata experimental cheyali anukuntaru. Ina starting ge mee cheppinanta anta star kids. Okay. Like పెద్ద పెద్ద స్టార్ కిడ్స్ వాళ్ళకి. ఆల్సో స్టార్ కిడ్ ప్లీజ్ యార్. సో అదే వాళ్ళు వాళ్ళకి దే హ్యావ్ దే రెడీమేడ్ ఫ్యాన్స్ అన్నీ ఉంటారు. సో వాళ్ళు దే కెన్ డూ ఎనీథింగ్. సో మా నా విషయంకి వచ్చేసరికి అలా కాదు, కొంచెం ఏదన్నా హట్కే ఎక్స్ట్రాడినరీ చేస్తేనే కొత్తగా వచ్చే హీరోలు వీడు కొంచెం డిఫరెంట్గా చేసాడు రా, వీడు కొంచెం అందరిలాగా వెళ్ళలేదు. 3 ఫైట్లు, 4 సాంగ్లు, అంత పంచ్ డైలాగ్స్, ఎలివేషన్ సీన్స్, ఇవన్నీ ఉన్నాయి. ఎక్స్ప్లెయిన్ కొంచెం వీళ్ళేమో డిఫరెంట్గా. ఆ ఉద్దేశంతోనే ఐ చూస్ ఇన్ ఫస్ట్ మూవీ. ఓకే, జస్ట్ అంతే. మళ్ళీ సెకండ్లో సరే కొంచెం ఇలా వచ్చి మళ్ళీ అలా వెళ్దాం, లేదు ఒరిజినాలిటీ చూపిద్దాం. ఇది కూడా ఒరిజినల్ కాదు, ఒరిజినాలిటీ అంటే ఐ మీన్ క్యారెక్టర్ పరంగా కాదు. నిర్మల్ సార్ ఆటగదిరా శివలో ఆయన చూసి తీసుకున్నారా ఈ క్యారెక్టర్ కి అనుకున్నారా మీరు? ఆటగా శివ చూసిన తర్వాత ఈయన ఓకే, ఆ గెటప్ కి కూడా మీకు అనిపించింది? ఆ గెటప్ నుండి ఇలాగ చేంజ్ కూల్ బాయ్ గా చేంజ్ చేయాలని బోస్లా ఛాలెంజ్ అన్నమాట, డైరెక్టర్ కి ఛాలెంజింగ్ కదా. అందరూ ఆ క్యారెక్టర్ మీద లైక్ రావాలి అంతా చేసినపోతే ఎలాగ ఉండాలి అలాగ డిజైన్ చేస్తున్నాం. సో ఆటగా శివాల చూసినపోతే ఇప్పుడు ఈ ఫిల్మ్ మిస్ మ్యాచ్ లో ఉదయ్ గారు వచ్చి ఇంకో డైమెన్షన్లో వేరే స్టైలిష్గా ఉంటారు. యాక్చువల్లీ ట్రైలర్లో మీరు రాసిన మిస్ మ్యాచ్ వర్డింగ్స్ కూడా భలే నచ్చాయి. కూల్ బాయ్, హ్యాండ్సమ్ గర్ల్, యాక్చువల్లీ చార్మింగ్ బాయ్, హ్యాండ్సమ్ గర్ల్.
అది యూట్యూబ్ కమెంట్స్ చూస్తుంటే హ్యాండ్సమ్ గర్ల్ తప్పు కూల్ బాయ్ ఉండదు అన్నారు. యాక్చువల్లీ కాదురా బాబు, అది మేము ఇంటెన్షనలీ పెట్టినాం, అది మేము మిస్టేక్ ఏం చేయలేదు. యాక్చువల్లీ క్యారెక్టర్స్ అట్లాంటివి. మామూలుగా మనం ఏమంటాం, బాయ్స్ ని హ్యాండ్సమ్ అంటాం, గర్ల్స్ ని చార్మింగ్ అంటాం. ఇలా క్యారెక్టర్ అంటే గర్ల్స్ ఎక్కువ మాట్లాడరు, కొంచెం కాంగా కూల్ గా సాఫ్ట్ గా ఉంటారు, అవసరం వస్తే రియాక్ట్ అవ్వరు వాళ్ళు. వాళ్ళని చార్మింగ్ ఇలా హీరో క్యారెక్టర్, అది కామ్ గా ఉంటాడు, కూల్ గా సాఫ్ట్ గా అవసరం వస్తే రియాక్ట్ అవుతాడు. దానికని చార్మింగ్ బాయ్ పెట్టి కొంచెం టామ్ బాయ్ లాగా తను ఉంటుంది, అందుకని హ్యాండ్సమ్ గర్ల్ అని పెట్టి. సో అది ఆ చిన్న వర్డ్స్ ద్వారానే కన్వే చేసేసారు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అన్నది. అలాంటివి యాక్చువల్లీ చాలా మంచి మంచి డైలాగ్స్ ఉన్నాయి మూవీలో. తెలుగు పర్టికులర్ గా సార్, మీరు దగ్గర ఉండి ఏమైనా రాయించుకున్నారా? హౌ ఇట్ హ్యాపెండ్ తెలుగు డైలాగ్ రైటర్స్ రాజేంద్ర కుమార్ మధు గారు ఉన్నారు కదా, ఈ సీన్ ఇలాగ స్టార్ట్ అయ్యి ఇలాగ ఫినిష్ అవ్వాలను, అక్కడ ఏ పంచెస్ ఎలాగ ఉండాలని చెప్తాం, అంతే కంటెంట్ గ్రూప్ రావాలని చెప్తాం, అలాగే ప్రస్తుతం బాగా చేస్తాం. ఇప్పుడు మీ ఇద్దరి క్యారెక్టరైజేషన్స్ లో నిర్మల్ గారికి ఏది సూట్ అవుతుంది? నిర్మల్ సార్ తన క్యారెక్టర్ సార్, మాస్ అలా కనిపించినంత కాదు, మాస్ మాసి ఆయన థాట్స్ అని మీ డాక్టర్ సలీం చూసారు, మాసి మూవీ సదరంగా పెట్టే పార్ట్ టూ సపోర్ట్, అదే మాసి ఇట్లాంటి సాఫ్ట్ లవ్ స్టోరీలో కూడా ఆయన మార్క్ వేసుకుంటారు, ఫైట్స్ లో కానీ చేసింగ్ లో కానీ నా నిర్మల్ కుమార్ మార్క్ అన్నట్టు. మరి మాసి ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ క్యారెక్టర్ కూడా ఫుల్ మాస్ ఓపెన్ గా ఆడేస్తాం, సో అలా రిలేట్ చేసాం. నాతో సాఫ్ట్ మంచి. సో మీ ఇద్దరికి మాత్రం మీ ఇద్దరు క్యారెక్టర్స్ మిస్ మ్యాచ్ అని అర్థమవుతుంది, రియల్ రియల్ ఐశ్వర్య రాజేష్ కి అండ్ క్యారెక్టర్ కి అండ్ రియల్ ఉదయ శంకర్ గారికి. బట్ మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో చూసుకుంటే ఆర్ మీకు తెలిసిన వాళ్ళల్లో అంత కూల్ గా ఎంత పెద్ద విషయాన్నైనా షార్ట్ అవుట్ చేసే వాళ్ళని ఎవరైనా చూసారా? అంటే నాకు మాక్సిమం 90% ఫ్రెండ్స్ అలా లేరు. లేరు ఒకరిద్దరు తప్పితే ఏమైనా సరే వదిలే కామ్, ఎందుకు మనకి ఎందుకు వచ్చింది కూడా వదిలేసే 90% పీపుల్ లేదు, నువ్వా నేను అది తేలిపోవాలి, అలాంటి టైప్ ఫ్రెండ్స్ నేను అలాంటి వాళ్ళనే ఫ్రెండ్స్గా చేసుకుంటాను. అది మనకు కావాల్సింది అది. మీకు తెలిసిన వాళ్ళల్లో ఇలా రెగ్యులర్ గా ఉంటూనే క్యూట్ గా ఉండడం, ఇది ఏదో డిఫరెంట్ కాంబినేషన్ లా అనిపిస్తుంది నాకు. ఎవరైనా ఉన్నారా అలా? లేదు. స్పోర్ట్స్ పర్సన్ ఎవరిని మీరు దగ్గరగా చూడలేదు? లేదు, నేను చూసాను, చాలా మందిని చూసాను. ఓకే, సి ఎవ్రీబడి ఇస్ గాట్ దేర్ ఓన్ క్యారెక్టరైజేషన్, అందరికి ఒక స్పార్క్ ఉంటుంది, వాళ్ళ డిటర్మినేషన్ అంతా ఎలాగన్నా గేమ్ విన్ అవ్వాలి, మ్యాచ్ విన్ అవ్వాలి అని ఒక డిటర్మినేషన్ నుంచి డైవర్టే అవ్వరు. ఓకే, ద సేమ్ టైం కూల్గా ఉన్న అమ్మాయిలు కూడా చాలా మంది చూసాను, క్యూట్గా ఉన్న అమ్మాయిలు నేను చూడలేదు. చూడలేదా? అంతగా చూడలే సినిమాలో. క్యూట్ ఇన్నోసెంట్గా నేను చూడలేదు. ఐ థింక్ దిస్ విల్ బి అ వెరీ న్యూ క్యారెక్టర్, అది అలాగ నేను చూడలేదు. లైక్ హూఎవర్ ఐ సా దే లైక్ వెరీ షార్ప్ డిటర్మైన్ అండ్ దే థింక్ ది వెరీ కూల్, దే వెరీ అలాగుంటారు. మిస్ మ్యాచ్ అంటే టోటల్గా మా అన్నకి నాకు టోటల్ మిస్ మ్యాచ్, మా అమ్మకి నాకు టోటల్ మిస్ మ్యాచ్, అందరికి మా ఫ్రెండ్స్కి నాకు టోటల్ మిస్ మ్యాచ్. నేను ఒకటి చెప్తాను, వాళ్ళు ఒకటి చెప్తారు, నాతో ఎవరు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వలేదు ఇప్పుడు దాకా. బట్ ఎవ్రీథింగ్ ఇస్ యాక్చువల్లీ గుడ్. వాళ్ళు మిస్ మ్యాచ్ అయినా కూడా మీ ఆల్ లవ్ ఈచ్ అదర్. యా, మిస్ మ్యాచ్ టోటల్ ఐ థింక్ దట్స్ వేర్ ద లవ్ బ్లాసమ్స్ అండ్ దిస్ మోర్ డ్రామా. నేను మా అన్న అయితే ఇంట్లో భయంకరంగా కొట్టుకుంటూ డ్రామా, లైక్ డ్రామా కింగ్, డ్రామా క్వీన్. మై మామ్ ఆల్సో లైక్ దట్. వేర్ దేర్ ఇస్ మోర్ డ్రామా, వేర్ దేర్ ఇస్ మోర్ మిస్ మ్యాచ్, దేర్ ఇస్ మోర్ లవ్. అదే మై ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారండి మన ఇంట్లో, ఉదయ్ బాబు ఉన్నాడు, మా ఇంట్లో ఒక చిన్న బాబు, మా అన్న కొడుకున్నాడు, ఎంత డ్రామా చేస్తాడు. ఒకటి కావాలి అంటే ఆ చాక్లెట్ కావాలంటే మొత్తం డ్రామా, మొత్తం ఇల్లంతా రెండు అయిపోవాలి కదా. మీ ఇంట్లో ఎవరైనా ఉంటారు మొత్తం డ్రామాలు చేస్తారు, చిన్నపిల్లలు చూస్తే అసలు ఎంత, అమ్మాయిలు అయితే అసలు అర్థం కాదు అసలు ఎంత డ్రామా చేస్తారు, ఎంత మంచిగా బిహేవ్ చేస్తారు.
అంటే ఎప్పుడు ఎలా మారుతారు తెలియదు. వి లవ్ దెమ్ సో మచ్ వి నెవర్ గివ్ దెమ్ నో వి నెవర్ గివ్ అప్ మన మమ్మీ కూడా అంత డ్రామా ఏమా నీకు బుద్ధి లేదు ఎందుకు ఇలా చేస్తావు అసలు షీ నెవర్ అండర్స్టాండ్స్ మీ అని ఫ్రస్ట్రేషన్ ఉంటాం. మళ్ళీ 2 మినిట్స్ తర్వాత అమ్మా సరేమా టీ పెడతావా కాఫీ పెడతావా. See, there's more love. Mismatch like unte ne matching matching unte ain't life boring. Nikku tea ishtam naaku tea ishtam endadi edo oka spice mix sambar rice isto naaku biryani ishtam appudu nen koncham sambar rice tinochu meer koncham biryani life enjoy meeku biryani nenu biryani ala untam. తన పుస్తకం రాసేది కదా మిస్మ్యాచ్ కి సంబంధించి. సో ఇట్ హాస్ స్పైస్ అప్పుడే ఉంటుంది లైఫ్ లో. ఏంటి ఇప్పుడు మ్యాచింగ్ మ్యాచింగ్ అన్ని మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకుని వాళ్ళు చూస్తే నాకు అంతగా ఏంటి అదేంది అలా అనిపిస్తుంది. సో లేదు మీరు వేసుకోలేదు నేను వేసుకోలేదు. సో ఆ ట్రెండ్ పోయింది, ద ట్రెండ్ ఇస్ గాన్ నౌ, టోటల్ కాంట్రాస్ట్ ఆఫ్ ట్రెండ్. సార్ నిర్మల్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మాతో ఈ విషయాలు షేర్ చేసుకున్నందుకు. వి ఆల్సో హ్యావ్ మ్యూజిక్ డైరెక్టర్ విత్ us, సో ఐ వాంట్ హిమ్ టు జాయిన్. కీప్ హిమ్ నో మనసై సై 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 నా మనసై సై 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 పరుగెడుతోంది నీకేసే వినమంటోంది తన ఊసే అలలగిసే కలవరమాయే తనలో నిన్ను చూసే మనసే సై 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 నా మనసే సై 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 గిఫ్టన్ ఇలియాస్ గారు వెల్కమ్. నమస్తే గిఫ్టన్ గారు, మీరు నిజంగానే ఫ్యాన్స్ అందరికి పెద్ద గిఫ్ట్ ఇచ్చేసారు ఈ సినిమా ద్వారా. ఈ మనసే సాంగ్ ఇస్ ఎవర్ గ్రీన్ సాంగ్, అందులో డౌటే లేదు. బట్ స్టిల్ మళ్ళీ ఒకసారి మీరు రీమేక్ చేసి సినిమాకి యూజ్ చేయడం అనేది మాకు కూడా యూనో ఒక మంచి ఫీల్ తీసుకొచ్చింది. హూజ్ ఐడియా వాజ్ దట్ ఫస్ట్ థింగ్ నాకు అది తెలుసుకోవాలని ఏందేనా ఫ్యాన్ ఓకే ప్రాపర్ అంటే సిచ్యువేషన్ ని బట్టి అది ఈ సాంగ్ బాగుంటుందనా లేకపోతే ఈ సాంగ్ పెడితే బాగుంటుందా? యాక్చువల్లీ ఇది ఏంటంటే ఎప్పుడైనా బై ఛాన్స్ నేను హీరో అయితే బై గాడ్స్ గ్రేస్ నాకు మంచి లవ్ స్టోరీ వస్తే నేను ఈ పోస్టర్ సాంగ్ పెట్టేసుకుంటాను అప్ప ఈ మనసే సాంగ్. అది నాకు కోరిక. ఒక ఆ సినిమా నా హార్ట్ కోర్ ఫేవరెట్ సినిమా అది. ఆ సాంగ్ నాకు చాలా ఇష్టం ఈ మనసే సాంగ్. ఎప్పుడైనా అయితే హీరో బై ఛాన్స్ నేను ఈ సాంగ్ పెట్టేసుకుందాం అనుకున్నాను అప్పుడే. అదే ఫస్ట్ సినిమా కుదరలా, టోటల్ డీ గ్లామరైజ్డ్ కుదరలేదు. సరే సెకండ్ సినిమా లవ్ స్టోరీ వచ్చింది. సో నాకు బ్యాక్ ట్రాక్ నడుస్తుంది, ఈ సాంగ్ పెట్టుకోవచ్చా పెట్టుకోవచ్చా. స్టోరీ విన్నాను, భూపతిరాజ గారు నిర్మల్ ఎక్స్ప్లెయిన్ చేశారు. 1-5 డేలు అడిగాను మన నిర్మల్ సార్ని, మన జీవీజీ రాజు గారిని అడిగాను. బస్ ఇట్లా సాంగ్ తొలి ప్రేమ అంటే పవన్ కళ్యాణ్ సాంగ్ అంట సార్, పెట్టుకుందాం అనుకుంటున్నాను సార్ సినిమాలో అంటే అన్నాడా పవన్ కళ్యాణ్ సాంగ్ అదే అదే ఇదే అన్నారు భూపతిరాజ గారు. ఓ వెరీ వెరీ స్ట్రాంగ్ కంటెంట్ అది, పెద్ద పెద్ద స్టార్ సాంగ్. లేదు సార్ ప్లీజ్ ఈ సాంగ్ నాకు కావాలి సార్ కోరిక, అంటే నేను పెట్టుకుందామని ఫిక్స్ అయిపోయాను అది ఇది అని చెప్పి. సో స్టోరీ ఆ ప్యాటర్న్ చూస్తున్నప్పుడు స్కోప్ ఉండింది. డైరెక్టర్ గారు వచ్చి లేదు సార్ స్కోప్ ఉంది, సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ కావాలి, పర్ఫెక్ట్ సింక్లో ఫ్లోలో వెళ్తుంది, ఆ ప్లేస్లో మనం ఈ సాంగ్ పెట్టేద్దాం సార్ రీమిక్స్ చేద్దాం సార్ అని. అబ్బా థ్యాంక్ యూ సార్ ఫిక్స్ సార్ డైరెక్టర్ గారు ఫిక్స్ ఇంకా ఫిక్సింగ్. సో జీవీజీ గారిని అడిగి ఆ పర్మిషన్స్ అన్ని తీసుకొని, ఈజ్ అ ప్రొడ్యూసర్ కాబట్టి ఒరిజినల్ తొలి ప్రేమ సినిమాకి వి టుక్ ఆల్ ద పర్మిషన్స్ అండ్ వి జస్ట్ స్టార్ట్. అదే అది మేము లాస్ట్లో పెట్టుకున్నాం సినిమా అంతా అయిపోయిన తర్వాత చివరిలో దాన్ని టచ్ చేద్దాం అని. సో దాంతో సినిమా ఏం చేద్దాం అని. కానీ గిఫ్టన్ గారికి మాత్రం పెద్ద ఛాలెంజ్ ఇచ్చినట్టే, బికాజ్ ఆ సాంగ్ ని రీమిక్స్ పేరుతో ఎక్కడా పాడు చేయకూడదు అలానే కొంచెం ఈ ట్రెండ్ తగ్గట్టు ఈ టెక్నాలజీకి తగ్గట్టు చేయాలి. మీరు ఎంత జాగ్రత్త తీసుకున్నారు ఆ సాంగ్ చేసినప్పుడు? ఫస్ట్ వినగానే అయితే ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్, బట్ వెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్ టెన్షన్ స్టార్ట్ అయ్యింది అండ్ వి టుక్ ఎక్స్ట్రీమ్, వి ట్రైడ్ టు నాట్ స్పాయిల్ ఇట్, సేమ్ టైం డోంట్ వాంట్ టు లూజ్ దట్ ఎసెన్స్ ఆల్సో. కొద్దిగా మన ఇప్పుడున్న ట్రెండింగ్ కొంచెం ఆర్కెస్ట్రేషన్ లైక్ వర్క్ అవుట్. యా ఐశ్వర్య, మీకు ఏమైనా ఈ తొలి ప్రేమ సాంగ్ అప్పుడు వచ్చినప్పుడు సాంగ్ తో ఏమైనా మెమరీస్, యు నో హౌ మీరు ఎలా వినేవారు, ఎలా నచ్చేది? లేదు మెమరీస్ అంటే దట్స్ లైక్ ఎవర్గ్రీన్ నంబర్. వీళ్ళు ఫస్ట్ నాకు చెప్పినప్పుడు బాగా వీళ్ళు ఏదో బాగా లాక్ అవుపోతున్నారు అనుకున్నాను. నేనైతే వీళ్ళు అనవసరంగా ఈ సాంగ్ తీసుకుని బాగా ఫ్యాన్స్ దగ్గర నుంచి చిత్తక బాగా, నేను అప్పటికీ చెప్పాను ఉదయ్
you're really sure about this song, I'm very scared. See, నువ్వు ఏదో బ్యాలెన్స్ చేస్తే పర్వాలేదు నాయనా, ఏదన్నా కొంచెం ఇదైందంటే అంతే అయిపోతాం మనం అంటే. బట్ వెన్ ఐ హర్డ్ ద సాంగ్, ఐ వాజ్ లైక్ దాన్ని ఏమి స్పాయిల్ చేయకుండా, ద ఒరిజినల్ ఏమి ఎక్కువ మార్చకుండా హియర్ అండ్ దేర్ లైట్గా టచ్ చేసి హీ డిడ్ అ వెరీ గుడ్ జాబ్. దట్ ఈస్ వాట్ లైక్ యూ షుడెంట్ టూ రీమిక్స్ అంటే మరీ ఎక్కువ జార్గా జగజగజగజగ మ్యూజిక్లు ఎక్కువ వేయకుండా, బికాస్ ద బ్యూటీ ఆఫ్ హీ మనసే దట్ ఆ ఫ్లోలో ఉండేది, ఆ ఫ్లోలో ఉండేది ఆ మాంటేజెస్, బ్యూటిఫుల్ మాంటేజెస్, క్యూట్ 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 లవ్ కట్స్ అన్ని. సో ఇది సింగిల్ షాట్లో తీస్తున్నారు అన్నప్పుడు ద ఐడియా కొంచెం నాకు న్యూగా అనిపించింది. ఓకే, సంథింగ్ డిఫరెంట్, దీస్ గైస్ ఆర్ టేకింగ్ అన్ ఎఫర్ట్ టు డూ అ నైస్ సాంగ్ ఇన్ అ డిలైట్ఫుల్ వే. అంటే ఇప్పుడు ఆడియన్స్కి వచ్చి ఈ సాంగ్ని మనం మళ్ళీ అది రీక్రియేట్ చేయడం ఇంపాసిబుల్. అది వన్స్ ఇట్స్ మేడ్, ఇట్స్ మేడ్. ఫ్యూ సాంగ్స్, ఫ్యూ ఫిల్మ్స్ కాన్ బి మేడ్ అగైన్. ఫ్యూ యాక్టర్స్ లైక్ మన శ్రీదేవి మ్యామ్ లాగా నేను ఎవరిని దాని తర్వాత చూడనే లేదు. సౌందర్య ఆవిడలాగా నేను అసలు ఒక్క యాక్టర్ కూడా నేను ఇప్పుడు కూడా ఐ సీ ఐల్ బి లైక్ ఆస్ట్రక్ విత్ హర్ పర్ఫార్మెన్స్. ఐ లైక్ ఇంపాసిబుల్, నోబడి కెన్ ఈవెన్ రీక్రియేట్. సావిత్రి గారు ఇలాంటి యాక్ట్రెస్ కొన్ని మందే ఉంటారు, దే బాన్, దే ఆర్ లైక్ జెమ్స్ ఫర్ అస్. సో అలాగా ఫ్యూ సాంగ్స్, ఫ్యూ మూవీస్, యూనో ఫ్యూ యాక్టర్స్ ఆర్ లైక్ దాట్. సో దాన్ని మనం స్పాయిల్ చేయకుండా అట్లీస్ట్ ఒక 50% వచ్చాం థియేటర్కి వచ్చాం, ఓకేరా వీళ్ళు చెడ దొబ్బకుండా ఏదో ఒక ఓకే బాగానే ఉంది అని చెప్పించుకుంటే చాలు అనిపించింది. సో ఆ లెవెల్లోనే మేము చేసాం. దిస్ నాట్ దట్ యూ కెనాట్ రియలీ డూ వండర్స్ ఆర్ మ్యాజిక్ బియాండ్ వాట్ ఈస్ దేర్. గోల్డ్ ఈస్ ఆల్వేస్ గోల్డ్. ఎన్ని మినిట్స్ సింగిల్ షాట్? 4 minutes 26 seconds. ఎన్ని రిహార్సల్స్? చాలా సార్లు చేశాం, ఆల్మోస్ట్ 3 డేస్. 2 డేస్ రిహార్సల్, 1 డే వాజ్ షూట్. మళ్ళీ ఆన్ స్పాట్ రిహార్సల్ కూడా చేశాం. రేపు షూట్ అంటే మళ్ళీ ఆ లొకేషన్ విత్ కాస్ట్యూమ్స్ రిహార్సల్. అదే వన్ డే వాజ్ హాల్ రిహార్సల్, ఇంకో వన్ డే లొకేషన్ రిహార్సల్, 1 డే వాజ్ షూట్. ఎనీ టేక్స్? చేసాం 15 టేక్స్, 20 టేక్స్ ఉంటాయి. అది చివరి వరకు వస్తుంది. మళ్ళీ అక్కడ నేను బైక్ స్టార్ట్ అయ్యి బైక్తో ఎండ్ అవ్వాలి, బైక్ ఎక్కుతాను అయిపోయింది సాంగ్ అనుకుంటా, అబ్బా ఫినిష్ సంపేది, బైక్ స్టార్ట్ అవ్వాలి. తను ఎక్కి కూర్చుంటుంది బైక్, కుట్రారే కుట్రా డాష్ వాటర్ ఎడ కొట్టదు, ఓపెన్ స్టార్ట్ అవ్వట్లేదు, వెళ్ళు మళ్ళీ ఎనికి, మళ్ళీ స్టార్ట్ చేస్తాను. సంథింగ్ ఒక డాన్సర్ మిస్టేక్ చేస్తాను, సింక్ మిస్ అయిపోయింది, మళ్ళీ ఇంకెవరు అడ్డం వస్తారు, సంథింగ్ క్యామరామెన్ సంథింగ్, ఎవరు మళ్ళీ అలా ఫైనల్గా. మన దాంట్లో మన భాష చెప్పండి, రీమిక్స్ అంటారు. ఇది ఇదే పాట, మీకు కొంచెం ఒక ఎలా అంటే ఫాస్ట్ స్టైల్. అమ్మాయి పాడితే ఎస్పీ బాల్ గారు పాడారు, ఈ సినిమాలో రేవంత్ పాడారు. అదే ఫీమేల్ పాడితే ఫీమేల్ వాయిస్తో కొంచెం ఎక్స్ట్రా బీట్స్ యాడ్ చేస్తూ, ఫాస్ట్ బీట్ యాడ్ చేస్తూ, ర్యాప్ ర్యాప్ బీట్స్. ఐశ్వర్యకి కూడా సర్ప్రైజ్ అయినా ఇప్పుడే తెలిసింది నాకు, తెలుసు తెలీదా అయితే. ఓకే ఓకే. సో ఇప్పుడు అది ఎన్ టైటిల్స్ లో, ఎన్ టైటిల్స్ లో కొంచెం అజోష్ సినిమా అంతా అయిపోయిన తర్వాత ఎన్ టైటిల్స్ లో ఇప్పుడు ఆ పాటని గిఫ్ట్ గారు మనకి పాడి వినిపించి గిఫ్ట్ ఇస్తారు. ఆ పాట ముగ్గురం పాడదాం, నాది నా వాయిస్ కోల్డ్ కాఫ్ తనకి సేమ్ జ్వరము, నువ్వు నువ్వు పర్ఫెక్ట్ ఉన్న వాడు. ట్రిబ్యూట్ బ్రో, ఎట్లా వాడినా పీకే గారు ట్రిబ్యూట్ కాదు, తేడా వచ్చింది అనుకుంది, నాకు ఆడి హింట్ ఇచ్చింది. పీకే గారు ఫీల్ అవరు, వాళ్ళు ఫ్యాన్స్ ఫీల్ అవుతారు అందుకనే కదా నా భయం. తను ఆడి ఇంత వరకు లేదు, జెన్యున్ గా సాంగ్ చాలా బాగా వచ్చింది గైస్, ఎంజాయ్. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఇలాగా వెన్ యూ యునో అప్రోచ్డ్ హిమ్ విత్ దిస్ ఐడియా? అండ్ మేము యాక్చువల్లీ పవన్ సార్ తో లిరికల్ వీడియోనే చూపిద్దాం అనుకున్నాం ఫస్ట్, ఐ మీన్ లిరిక్స్ పడుతుంటే సాంగ్ బంద్ అలా ప్యాటర్న్ చూపిద్దాం అనుకున్నాం. బట్ ఆ ముందు రోజు ఇంకొక 1-2 hours వెళ్తాం అనగా వద్దు సార్కి మనం ఒరిజినల్ వర్షన్ చూపిద్దాం, మూవీలో ఎలా ఉండబోతుంది విజువల్ మొత్తం బాగా ఎంజాయ్ చేస్తారు సార్ అని అది తీసుకెళ్ళి చూపించాం. చూడంగానే సార్ మీ సాంగ్ రీమిక్స్ చేసాం సార్ అంటే, ఏ సాంగ్ తొలి ప్రేమ ఏమని వస్తుంది అంటే, అవునా
ప్లే చేశాను. ప్లే చేసి మొత్తం తరువులు ఎంజాయ్ ఇట్ వాజ్ సమ్మింగ్ అండ్ తను గిఫ్ట్ అనమాట. లిరిక్ పాడుతున్నాడు పాడుతున్నారు అంత అయిపోయింది. అంత అయిపోయిన తర్వాత ఇది మీరు మేము అతనికి సారికి సింగిల్ షాట్ అని చెప్పలేదు, చేశాను సార్ అని చెప్పాను. అంత అబ్జర్వ్ చేశారు. అబ్జర్వ్ చేసి ఇది సింగిల్ షాట్ లాగా ఉంది కదా అన్నారు. అవును సార్ సింగిల్ షాట్లో తీసాం సార్ అంటే అదే నాకు సాంగ్ ఎక్కడ మీకు బ్రేక్ రాలేదు నాకు కెమెరా బ్రేక్ సాంగ్ షాట్ ఎండ్ వరకు ఒకటే ఫ్లోలో పోతుంది. గుడ్ వర్క్ చాలా కష్టపడినట్టున్నారు మీరు అంతా. అవును సార్ మీ సాంగ్ అంటే అది పెట్టాలి సార్ ఏదో డిఫరెంట్గా చేయాలి ఫ్యాన్స్కి ఒక ట్రిబ్యూట్ లాగా అది మీ సాంగ్ ఫ్యాన్స్కి మీకు అంకితం ఇస్తున్నాం. చాలా బాగా కష్టపడ్డారు. ఇటుడే ఫ్యాబులస్ అప్ చాలా బాగుంది. స్క్రీన్ మీద ఇంకా బాగుంటుంది ఇది కలర్ఫుల్గా ఉంది. ఆల్ ది బెస్ట్. బట్ ఫెంటాస్టిక్ టాకింగ్ టు యూ. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ది ఫిల్మ్. ఎందుకంటే చక్కగా మీ క్యారెక్టరైజేషన్స్ ని సీన్స్ ని ఎంజాయ్ చేస్తూనే ఇంకో పక్క మంచి ఎమోషన్స్ అండ్ యూనో మంచి యూనో సినిమాకి మంచి కథ ఉందన్నది అర్థం అయిపోతుంది. సో అదంతా కూడా ఎంజాయ్ చేయాలి థియేటర్స్ లో అని మనస్ఫూర్తిగా మేము వెయిట్ చేస్తున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. చూపు మేరల్లో కలయికలు ఆగవని